మంత్రి అంబటి రాంబాబు తీరు మారడం లేదు. సత్తెనపల్లిలో యథేచ్ఛగా కూడలింగిస్తున్నారు. నియోజకవర్గంలో బలవంతంగా వైసీపీ పార్టీ గుర్తుతో టీ కప్పులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి టీ షాప్ యజమాని 500 నుంచి 1000 కప్పులతో ప్రచారం చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మంత్రి తీరుపై మండిపడుతున్న స్థానికులు ఇదేం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనం ఈ గ్లాసులు. గ్లాసు సింక్లో ఉండాలన్న జగను, అంబటి రాంబాబు మరి ఈ గ్లాసులు ఇది అంటే వేయాలో వాళ్ళే చెప్పాలి. ఇది సింక్లో వేయాలన్నా కింద కాళ్ళ కింద తోకాలన్నా ఏం చేయాలని వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే పబ్లిసిటీ పిచ్చి మరీ పరాకాష్ఠకు చేరిపోయింది. మంత్రి అంబటి రాంబాబు తీరు మారడం లేదు. సత్తెనపల్లిలో యథేచ్ఛగా కోడులంగిస్తున్నారు. నియోజకవర్గంలో బలవంతంగా వైసీపీ పార్టీ గుర్తుతో టీ కప్పులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి టీ షాప్ యజమాని 500 నుంచి 1000 కప్పులతో ప్రచారం చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మంత్రి తీరుపై మండిపడుతున్న స్థానికులు ఇదేం పద్ధతిని ప్రశ్నిస్తున్నారు.